హాయ్ వ్యూవర్స్, మిడ్వీక్ ఎలిమినేషన్ లో భాగంగా శ్రీసత్య అయితే నిన్నే ఎలిమినేట్ అయిపోయింది. అయినా కానీ ఓటింగ్ పోల్స్ లో ఇంకా శ్రీసత్యాన్ని రిమూవ్ చేయలేదు. సో ఓటింగ్ పోల్స్ శ్రీసత్యకు కూడా ఆన్లోనే ఉన్నాయి, కానీ శ్రీసత్యకి వేసే ఓట్స్ అయితే కౌంట్ లోకి రావు. ఇక ఎలిమినేషన్ తర్వాత టాప్ 5 కంటెస్టెంట్స్ అయితే హౌస్ లో ఉన్నారు. సో వీరికి కూడా ఇంకా కొన్ని గంటల్లో ఓటింగ్ పోల్స్ క్లోజ్ అయిపోతాయి, కాబట్టి తప్పకుండా మీ ఫేవరెట్ కంటెస్టెంట్ కి అఫీషియల్ గా ఓట్ చేయండి. అలాగే మిస్డ్ కాల్స్ కూడా ఇవ్వండి. ఈ రోజు ఓట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ సీజన్ కే లాస్ట్ డే కాబట్టి తప్పకుండా అందరూ ఓట్ చేయండి. ఇక అనఫిషియల్ ఓటింగ్ పోల్స్ ప్రకారం చూసుకుంటే రేవంతే టాప్ 1 లో ఉండగా శ్రీహాన్ టాప్ 2 లో ఉన్నాడు. రోహిత్ అయితే టాప్ 3 ప్లేస్ లో ఉన్నాడు. ఇక ఆదిరెడ్డి 4th ప్లేస్ లో ఉండగా కీర్తి 5th ప్లేస్ లో ఉంది. యూట్యూబ్ పోల్స్ ప్రకారం చూసుకున్నా గానీ రేవంతే టాప్ 1 ప్లేస్ లో ఉన్నాడు. సో ఇక్కడ హౌస్ బయట జరిగే ఓటింగ్ పోల్స్ ప్రకారమే కాకుండా హౌస్ లో వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా రేవంతే టాప్ లో ఉన్నట్టు తెలిసింది. కానీ ఇంకా ఓటింగ్ పోల్స్ క్లోజ్ అవడానికి కొన్ని గంటల టైం ఉంది, కాబట్టి ఈ టైంలో ఏమైనా జరిగే ఛాన్స్ అయితే ఉంది. ఇక రన్నర్ ప్లేస్కి అయితే టఫ్ ఫైట్ జరుగుతుందని తెలిసింది. ఆదిరెడ్డి, శ్రీహాన్ వీరిద్దరూ కూడా బాగా పోటీ పడుతున్నారు. వీరితో పాటుగా రోహిత్కి కూడా మంచి ఓటింగ్ జరిగి తను కూడా మంచి ఫైట్ ఇచ్చేలా కనిపిస్తున్నట్టయితే తెలిసింది. సో రేపు ఎలిమినేషన్ విషయానికి వస్తే రేపు ఇద్దరిని అయితే ఎలిమినేట్ చేసేస్తారు. టాప్ 3 కంటెస్టెంట్స్ మాత్రమే సండే వరకు హౌస్లో ఉంటారు. సో రేపు ఎలిమినేట్ అయ్యే ఆ ఇద్దరు మోస్ట్లీ రోహిత్ కీర్తి ఉండొచ్చని నా ఒపీనియన్. ఇక ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.